नमस्ते जेएल टीवी वार्तलकु स्वागतम नेनु मुरली विशाख उक्कु प्रैवेटीकरण विषयंलो केंद्र प्रभुत्वं वेनक्कि तग्गलेदु प्रैवेटीकरण तप्पदनि केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन प्रकटनपै कार्मिक संघालु निर्वासितुलु भग्गुमन्नारु गत कोन्नाळ्ळुगा केंद्र निर्णयान्नि వ్యతిరేకిస్తూ అన్ని రాజకీయ పక్షాలు కార్మిక సంఘాలు ఉద్యమాలను అట్టుడికించాయి. అయినా కేంద్రం ప్రైవేటీకరణే ఆగబోదని స్పష్టం చేసింది. దీంతో విశాఖ నగరంలో నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. గత రాత్రి నుంచి కూర్మనపాలెం కూడలి వద్ద ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్యమదారులు మరోసారి ఆందోళనకు దిగారు. మొత్తం యావత్తు రాష్ట్రం బంద్ చేశారంటే విశాఖపట్నం చీల్పండ తాలూకు ప్రాధాన్యత ఈ కేంద్రానికి ఇప్పటికీ అర్థమై ఉండాలి. అయినప్పటికీ ఈరోజు బొడ్డేటి మాధవి గారు అలాగే ఎంఈవి సత్యనారాయణ గారు పార్లమెంట్ లో అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తూ ఏం చెప్తా ఉంది ఈ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి కేంద్ర కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జనవరి 27న మేము నిర్ణయం చేశాం. దానికి కట్టుబడి ఉందో 100కి 100% కూడా అమ్ముతాము అని చెప్పేసి వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రకటించారు. దానిలో వారు మాట్లాడుతూ ఈ కంపెనీ అమ్మటం అనేది పూర్తి స్థాయి కెపాసిటీ వాడుకోవడం కోసం ఇంకా సమర్థవంతంగా నడపడం కోసం ఉద్యోగాలు అక్కడే ఉంటాయట ఈ విధంగా చెబుతూ చివరిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అవసరం మేరకు సంప్రదిస్తాం వారి సహకారం తీసుకుంటామని చెప్పేసి నిశ్శిగ్గుగా ప్రభుత్వం చెప్తా ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి ఎత్తరి చేస్తా ఉన్నాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.